పైలట్ శ్రీకరణ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. హైదరాబాద్ నేరెడ్మెట్లో నివాసముంటున్న శ్రీకరణ్ ఇటీవలే పైలట్ శిక్షణ పూర్తి చేసుకుని నగరానికి వచ్చాడు. ఇక ఇవాళ డీజేసీఏలో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంది. అయితే ముందుగా యాదగిరిగుట్టకు వెళ్లి దర్శనం చేసుకురావాలనుకున్న శ్రీకరణ్ తన కారులో ఒక్కడే బయలుదేరి వెళ్లాడు. అయితే ఓఆర్ఆర్ పై ఎదురుగా ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో శ్రీకరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. కారు ప్రమాదంలో చనిపోయిన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అతను స్వయంగా కారు నడుపుతూ అతను యాదగిరిగుట్ట వైపు వెళ్తున్నాడు. నేరెడ్మెట్కు నివాసం ఉంటాడు. నేరెడ్మెట్లో ఇవాళ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అతను వెహికల్ తీసుకొని తన కారు తీసుకొని అతను వెళ్ళడం జరిగింది. ఆ వెళ్తున్న నేపథ్యంలో కీసర ఓఆర్ఆర్ వద్ద అంటే ఔటర్ రింగ్ రోడ్ పైన కీసర ఉన్న టోల్గేట్ వద్ద పైకి ఎక్కాడు. ఆ పైకి ఎక్కిన సందర్భంలో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాహనాన్ని ఢీకొట్టడం జరిగింది. ప్రమాదాన్ని చూస్తే మాత్రం మనకి కారు మొత్తం కూడా ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది. అలాగే డ్రైవర్ సీటు లోపల వరకు కూడా కారు మొత్తం కూడా డ్యామేజ్ అయింది. ఈ నేపథ్యంలోనే అతను ఎదురుగా ఉన్న వాహనాన్ని ఢీకొట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ క్రమంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ ఆ వేగానికి మొత్తం కూడా పగిలిపోయాయి. దీంతో అతని తలకు, కడుపులో, ఛాతీలో తీవ్ర గాయాలై అతను సంఘటనా స్థలంలోనే చనిపోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళంతా కూడా విషాద ఛాయలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమీ మాట్లాడలేని సిచ్యువేషన్లో ప్రస్తుతం అయితే వాళ్ళంతా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా అతనికి పెళ్లి కాలేదు. ఈ నెల 5వ తేదీన అతను బ్యాంకాక్లో పైలట్ శిక్షణ పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఇవాళ 9వ తేదీ అతను డీజీసీఏకి తన డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంది. ఇస్తే అతనికి ఇక్కడ ట్రైనింగ్ పూర్తయిన సర్టిఫికెట్లు అవన్నీ ఇస్తే అతనికి పైలట్కి సంబంధించిన సర్టిఫికెట్ ఇక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉండేది. ఇవాళ 9 గంటలకు అతను డీజీసీఏకి అతను పైలట్స్ బ్యాంకాక్లో అతను ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉంది కాబట్టి